నల్గొండ జిల్లా మిరియాలంలోని స్థానిక శిష్య పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా పాత్రలు పోషించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ ఆలకపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా మిరియాలంలోని స్థానిక శిష్య పాఠశాల శుక్రవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల డైరెక్టర్ అలకపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శిరీష, ఉపాధ్యాయులు అనురాధ, అజీమ, వసంత, సరిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవర్ స్కూల్ అప్రాక్సిమేట్ అండి 70 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ దిస్ అకేషన్. డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ రోల్ ప్లేయింగ్ హియర్. ఈరోజు టుడే వై సెలబ్రేట్ సెల్ఫ్ గవర్నమెంట్ డే ఇన్ శిష్యా స్కూల్. అప్రాక్సిమేట్లీ 70 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ దిస్ ప్రోగ్రామ్. డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ రోల్ ప్లేయింగ్ టుడే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా సాఫిక్, కలెక్టర్గా జయేష ఫాతిమా, డిఓగా భవ్యశ్రీ, ప్రిన్సిపల్గా భవ్య, టీచర్స్గా ప్రేమ్ కుమార్, సృజన్, రోహిత్, అక్షర, నాగశిరీష స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. వివిధ విద్యార్థులు చక్కటిని ప్రతిభను కనపరచడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాంలు ప్రతిరోజు క్లాస్ రూమ్ లో మా టీచర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని స్వయంగా మా చిల్డ్రన్స్ ఈరోజు స్వయంగా తెలుసుకోవడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రామ్స్ పిల్లలలో క్రియేటివిటీ పెంపొందించడానికి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి దోహదపడతాయి.